నమస్తే మిత్రులారా, మన దేశంలో మహిళల మీద ఘోరాలు నేరాలు జరిగినప్పుడు అత్యాచారాలు చేసినటువంటి నేరస్తుల పక్షాన నిస్సిగ్గుగా నిలబడుతున్నది ఎవరు? దోషులను, అలాగే బాధితుల్నే నేరస్తులుగా చేస్తూ బాధితుల్ని మహిళల్ని టార్గెట్ చేస్తున్నది ఎవరు? పసిపిల్లల్ని టార్గెట్ చేస్తున్నది ఎవరు? ఈ దీని మీద సోషల్ మీడియాలో ఉన్నటువంటి ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అన్ని వేదికల మీద జరుగుతున్నటువంటి వాటిని ఆధారంగా చేసుకొని ఇప్పుడు నేను చెప్తున్నటువంటి వీడియో మీద స్పందించాల్సిందిగా కోరుతున్నాను. నెంబర్ వన్, గుజరాత్ని తీసుకుందాం. బిల్కిస్ బాను అనే ఒక మహిళ మీద 2002 దాడుల సందర్భంగా ఆమెను, గర్భిణీగా ఉన్నటువంటి బిల్కిస్ బాను సామూహికంగా అత్యాచారం చేశారు. ఆమె అప్పుడు గర్భిణి. ఆమె కుటుంబంలో ఉన్నటువంటి 7 చంపేశారు. ఆమె ఒక్కతే మిగిలింది. దాని మీద ఆమె జిల్లా కోర్టు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా న్యాయ పోరాటం 2 పాటు చేసింది. చివరికి మహారాష్ట్ర కోర్టుకు సుప్రీంకోర్టు ఆ కేసుని బదిలీ చేసింది. కోర్టులో దోషులకి శిక్ష పడింది. వాళ్ళందరికీ కూడా యావజ్జీవ కారాగార శిక్ష వేశారు. నేరస్తుల్ని ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం తీసుకుని సత్ప్రవర్తన కలిగినటువంటి ఖైదీలు అనే పేరుతో విడుదల చేయడానికి కొనుక్కున్నారు. వాళ్ళని విడుదల చేశారు. వారు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి దండలేసి, ఊరేగింపు చేసి, సన్మానం చేసి స్వీట్లు పంచింది ఎవరు? ఇక్కడ ఒక కుటుంబంలో 7 మనుషులు చనిపోయారు. ఒక గర్భిణి ఘోరమైనటువంటి సామూహిక అత్యాచారానికి గురైంది. ఎవరైనా మానవత్వం ఉన్నవాళ్ళు ఆమె వైపు నిలబడతారు, ఆమెకు సంఘీభావంగా ఉంటారు. కానీ ఇక్కడ నేరస్తుల వైపు నిలబడి, నేరస్తులకు మద్దతు ఇచ్చి, వాళ్ళకి స్వీట్లు పంచినటువంటి పార్టీ ఏదో మీ అందరికీ తెలిసి ఉండాల. మరొక ఇన్సిడెంట్ చెప్తాను. ఇటీవల మనందరం చూసాం, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అనేటువంటి బీజేపీ ఎంపీ ఒక ఆయన, అట్లనే ఆయన రెజ్లర్ ఫెడరేషన్కి అధ్యక్షుడిగా ఉన్నాడు. అతను మహిళా రెజ్లర్లను, అనేక మందిని లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని చెప్పేసి అనేక కంప్లైంట్లు వెళ్ళి, ఎవరు పట్టించుకోకపోతే వాటి మీద వాళ్ళు పోరాటం చేశారు. ఇటీవల ఒలింపిక్స్లో, పారిస్ ఒలింపిక్స్లో మన భారతదేశ కీర్తి పతాకని సమున్నతంగా ఎగరేసినటువంటి వినేష్ పొగాట్, అదేవిధంగా సాక్షి మాలిక్, వీళ్ళందరూ కూడా వీధుల్లోకి వచ్చి పోరాటం చేశారు. భారతదేశంలో ఉన్నటువంటి క్రీడాలోకం, అనేక మంది ప్రజలు, కోటాను కోట్ల మంది ప్రజలు వాళ్ళకు మద్దతు ఇచ్చారు. కానీ మీరు ఒకసారి సోషల్ మీడియా గమనించండి, సోషల్ మీడియా అన్ని ప్లాట్ఫారమ్స్ మీద ఈ వినేష్ పొగడ్, సాక్షి మాలిక్, ఈ మహిళా రెజ్లర్లకు వ్యతిరేకంగా ట్రోల్ చేసింది ఎవరు? అదేవిధంగా చాలా పెద్ద నేర చరిత్ర ఉన్నటువంటి, గతంలో అనేక నేరాలకు పాల్పడినటువంటి, నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వైపు నిలబడి అతనికి మద్దతు ఇస్తూ ఈ మహిళా క్రీడాకారులని టార్గెట్ చేసి ట్రోల్ చేసింది ఎవరు? ఒకసారి మనం సోషల్ మీడియా ప్లాట్ఫారంలో ఎవరు చేశారని మనం చూస్తే, బీజేపీ, ఆర్ఎస్ఎస్, వారి అనుబంధ సంఘాల వాళ్ళు, లేదు వాళ్ళు పెట్టినటువంటి కంటెంట్ని నిజమని నమ్మిన వాళ్ళు వీళ్ళని బాగా ట్రోల్ చేయటం, బూతులు తిట్టడం అనేది చూస్తున్నాం. ఇటీవల ఆమెకు పారిస్లో ఒలింపిక్ బతకం వచ్చిన తర్వాత, ఆమె తర్వాత రద్దు చేసిన తర్వాత కూడా దాన్ని సెలబ్రేట్ చేసుకొని, భారతదేశానికి వచ్చినట్టు బంగారు పథకం రాబోతా ఉంది, రజత పథకం కన్ఫర్మ్ అయింది అనుకున్న తర్వాత రద్దు అయితే దాన్ని సెలబ్రేట్ చేసుకునేది ఎవరు? క్రీడాకారులకు వ్యతిరేకంగా వ్యవహరించింది ఎవరు అనేది కూడా మనం ఇక్కడ పరిశీలిస్తే అర్థమవుతుంది. ఇక్కడ కూడా మహిళలకు వ్యతిరేకంగా, నేరస్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి పార్టీగా బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ఉన్నాయి. మరొక ఉదాహరణ చెప్తాను. కాశ్మీర్లో అసీఫా అనే ఒక 8 బాలిక, వాళ్ళు సంచార తెగలకు సంబంధించినటువంటి ఒక బాలిక, పశువులు కాసుకునేటువంటి తెగ, ఒక ఆదిమ తెగ. ఆమెని ఒక దేవాలయంలో బంధించి 8 అమంశుభం తెలియనటువంటి అమ్మాయిని 1 పాటు ఆమె మీద అత్యాచారం చేసినటువంటి వ్యక్తి మీద, తర్వాత అమ్మాయిని చంపేశారు, చనిపోయింది. ఈ చనిపోయిన తర్వాత ఆ అమ్మాయికి మద్దతు ఇవ్వకుండా, ఆ అమ్మాయికి న్యాయం చేయాలి, ఆ కుటుంబాన్ని న్యాయం చేయాలి, దానికి దోషులకు శిక్షించాలి, ఇలాంటి అన్యాయాలు జరగకూడదని చెప్పకుండా కాకుండా, నేరస్తుడికి మద్దతుగా శ్రీనగర్లో జాతీయ జెండాలు కూడా తీసుకుని బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రులు అక్కడ ప్రదర్శనలు చేసినటువంటి విషయం కూడా ఆ రోజు మనం అంతా చూసాం. కాబట్టి ఇక్కడ కూడా 8 మైనర్ బాలికకు వ్యతిరేకంగా, నేరస్తులకు అనుకూలంగా, ఎవరైతే రేప్ చేసినటువంటి పూజారు ఉన్నాడో అతనికి అనుకూలంగా చేసినటువంటి పార్టీ సంఘం ఏదనేటువంటిది కూడా మనం ఇప్పుడు చూడొచ్చు. అనేక రకాలైనటువంటి ఆధారాలు ఇప్పటికి కూడా ఇంటర్నెట్లో ఇప్పటికి కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా నేరస్తులకి అనుకూలంగా, అదేవిధంగా బాధితులకు వ్యతిరేకంగా ఊరేగింపులు, ధర్నాలు చేసినటువంటి పార్టీగా, దానికి జాతీయ జెండాలు కూడా వాడుకున్నటువంటి పార్టీగా ఈరోజు బీజేపీని మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరొక సంఘటన, మొత్తం ప్రపంచాన్ని నివరపరిచినటువంటి ఇంకొక సంఘటన, మణిపూర్. కుకి ఆదివాసీ మహిళలు, వాళ్ళ మీద నడి బజార్లో వాళ్ళ గుడ్డలు ఇప్పి, ఒంటి మీద నూలు పోగ్గోలు లేకుండా చేసి నగ్నంగా ఊరేగింపు చేశారు. ఆ తర్వాత వాళ్ళని అత్యాచారం చేశారు. ఆ తర్వాత వాళ్ళని చంపేశారు. ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రపంచం అంతా నిర్ఘాంతపోయింది. ఈ ఘటనలు కూడా
ఆ అమ్మాయిల పక్షాన, ఆ మహిళల పక్షాన, బాధితుల పక్షాన నిలబడకపోగా వాళ్ళని ట్రోల్ చేసింది ఎవరు? వాళ్ళు కుక్కీలు క్రిస్టియన్లని, వాళ్ళు మతం మారారని రకరకాలైనటువంటి ట్రోలింగ్ చేస్తూ, అక్కడ కూడా బాధితులకి అన్యాయం చేస్తూ నేరస్తులకు అనుకూలంగా మాట్లాడింది ఎవరు? చివరికి భారత ప్రధానమంత్రి ప్రపంచ దేశాలన్నీ తిరుగుతాడు, కానీ భారతదేశంలో మణిపూర్ అనే రాష్ట్రం మాత్రం పోడు. ఈ ఘటన మీద కూడా ఆయన ఖాళీ ఉంటుందా, ఆయన పోతాడా, మణిపూర్ అనేది పెద్ద ఇదా అని చెప్పేసి ఆ ఇష్యూని కూడా సమర్థించుకుంటూ, ఆ మహిళల్ని ట్రోల్ చేస్తూ, బాధిత మహిళల్ని టార్గెట్ చేస్తూ చేసినటువంటి పార్టీ సోషల్ మీడియాలో అనేక రకాల ఉదాహరణలు అన్ని ప్లాట్ఫారంలో మనకు దొరుకుతాయి. ఇక్కడ కూడా నేరస్తులకి మద్దతుగా, బాధితులకు వ్యతిరేకంగా, మహిళలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ ఏది, ఆ సంస్థలు ఏ అని మనం చూసినప్పుడు బీజేపీ, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి మిగిలినటువంటి ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళకు సంబంధించినటువంటి కూడా మనం చూస్తూ ఉన్నాం. మరొక ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఘటనలు. ఉన్నావో అనే అనే చోట, హత్రాస్ అనే చోట దళిత మహిళల్ని అత్యాచారం చేసినటువంటి సంఘటనలు మనందరికీ తెలుసు. అందులో చంపేశారు దళిత మహిళల్ని. చంపేయటమే కాదు, ఆ తర్వాత వాళ్ళ తండ్రిని చంపారు ఘటనలో. ఆ తర్వాత ఆమెకి పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఆమె డెడ్ బాడీని ఆమె కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వకుండా పోలీసులతో కుమ్ముక్కై కాల్చేశారు భూస్వాములు. వాళ్ళకు అండగా యూపీ సర్కార్, యోగి ఆదిత్యనాథ్ సర్కారు, అక్కడ హత్రాస్ ఘటనలో కానీ, ఉన్నావో ఘటనలో కానీ దళిత మహిళలకు వ్యతిరేకంగా, అత్యాచారానికి గురైనటువంటి వాళ్ళకు వ్యతిరేకంగా, నేరస్తులకు అనుకూలంగా ఎలా బరి తెగించి వ్యవహరించారో ప్రపంచమంతా చూసింది, భారతదేశం మొత్తానికి కూడా తెలుసు. ఆ రకంగా దళితుల్ని, మహిళల్ని టార్గెట్ చేసినటువంటి పరిస్థితి, చివరికి బాధిత కుటుంబాలని నాశనం చేసినటువంటి పరిస్థితి, వాళ్ళని చంపేసినటువంటి పరిస్థితి, ఆ రకంగా వాళ్ళని, వాళ్ళకి ఏమాత్రం కూడా న్యాయం కూడా జరగకుండా చేసినటువంటి పరిస్థితి ఉన్నావో ఘటన, హత్రాస్ ఘటన మనందరికీ తెలుసు. ఈ ఘటనల్లో కూడా భారతదేశం అంతా కూడా సోషల్ మీడియా అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా బాధిత మహిళలకు వ్యతిరేకంగా ట్రోల్ చేశారు. అదే సందర్భంగా నేరస్తులకు అనుకూలంగా అక్కడ ప్రభుత్వం వ్యవహరించింది, అక్కడ ప్రజాప్రతినిధులు వ్యవహరించారు, ఆ రకంగా ఆ పార్టీ కూడా వ్యవహరించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రకంగా మహిళలకే కాదు, దళిత మహిళల్ని కూడా టార్గెట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, డేరా బాబా అనేవాడు చాలా అత్యాచారాలు చేశాడు, చాలా నేరాలు చేశాడు. అతని నేరాలు చెప్పడానికే వీల్లేదు. అత్యంత భయంకరమైనటువంటి నేరస్తుడు డేరా బాబా. అతను ఉత్తరప్రదేశ్, హర్యానా అనేక రాష్ట్రాల్లో అతని నేర సామ్రాజ్యం చాలా పెద్ద సామ్రాజ్యం. అలాంటి నేరస్తుడు మన దగ్గర నయీం అంటారు, కానీ 1000 నయములతో సమానం అతను. అలాంటి డేరా బాబా ఎన్ని అకృత్యాలకు పాల్పడ్డాడో, ఎంతమంది మహిళల్ని అత్యాచారాలకు గురి చేశాడో, ఎంతమందిని చంపాడో, అంతటి నేరస్తుడు చివరికి చాలా కష్టంగా అతను దొరికి న్యాయస్థానం ముందు దోషిగా నిలబడే పరిస్థితి వస్తే, ఈరోజు అతను జైల్లో ఉంటాడు, కానీ అనేక సార్లు అతనికి పేరోల్ దొరుకుతూ ఉంటుంది. అనేక సందర్భాల్లో హర్యానాలో ఎన్నికలు వచ్చినప్పుడు, ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళు ఎన్నికల అవసరాల కోసం అతన్ని తీసుకొస్తూ ఉంటారు, వాడుకుంటూ ఉంటారు. ఇలా డేరా బాబాకి వెళ్ళి పక్షాన నిలబడతారు తప్ప, డేరా బాబా వల్ల కూలిపోయినటువంటి కుటుంబాలు, నాశనమైనటువంటి జీవితాలు, ఎంతమంది మహిళలు చేర్చబడ్డారు, ఎంతమంది అమాయకులు చంపబడ్డారు, ఇక్కడ కూడా బాధితుల పక్షాన బీజేపీ నిలబడ్డ పరిస్థితి లేదు. అవుట్ రైట్ గా డేరా బాబా పక్షాన ఉత్తరప్రదేశ్, అలాగే హర్యానా ప్రభుత్వాలు, ఆ పార్టీ ఉండటం, ఈ రోజు కూడా ఆ డేరా బాబా అనేవాడు ఎక్కువ రోజులు జైలు బయట ఉంటాడు, జైలు లోపల తక్కువగా ఉంటాడు. ఈ పరిస్థితి ఎందుకుంది? కేంద్రంలో, రాష్ట్రాల్లో వాళ్లే అధికారంలో ఉండటం వల్ల కాదా? ఇక్కడ కూడా నేరస్తుల పక్షాన ఎవరున్నారు, బాధితులకు వ్యతిరేకంగా ఎవరున్నారు, ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, ఇటీవల కాలంలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్, ADR అనేటువంటి ఒక సంస్థ, 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్ల కాలంలో అనేక రాష్ట్రాల్లో ఉండేటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైతే గెలిచారో వాళ్ళు ఎన్నికలలో నామినేషన్ వేసేటప్పుడు సమర్పించినటువంటి అఫిడవిట్లు అన్ని కూడా సేకరించి విశ్లేషించి ఎవరెవరు ఎంతెంత నేర చరిత్ర ఉంది అనేది చూశారు వాళ్ళు. దాని మీద వాళ్ళు బహిరంగంగానే ఒక ప్రకటన చేశారు, మనం అందరం చూశాం. దాంట్లో 151 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు మహిళల మీద నేరాలకి, ఘోరాలకి పాల్పడినటువంటి వాళ్ళు, నేర చరిత్ర ఉన్నవాళ్ళు ఇవాళ మన ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా 151 మంది ఉన్నారు. ఇందులో అగ్రభాగాన ఎవరున్నారు, పెద్ద సంఖ్య ఎవరిదంటే 54 మంది ఇందులో బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారని చెప్పి ఆ రిపోర్టు తెలిపింది. వాళ్ళంతా సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా, సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నారు. వాళ్ళల్లో నిజంగా గనక వాళ్ళు చెప్పారు, 10 కంటే ఎక్కువ సంవత్సరాలు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉన్నవాళ్ళు ఈరోజు మనకి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్నారని చెప్పే పరిస్థితి ఉంది. అందులో మిగిలిన పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు, తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఇతర పార్టీల వాళ్ళు కూడా కొద్ది మంది ఉన్నారు, కానీ అగ్రభాగాన మాత్రం వీళ్ళే ఉన్నారు. కాబట్టి మిత్రులారా, రోజు
ప్లాట్ఫారంల మీద, అది ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఇంకా ఏ ప్లాట్ఫారంలోనే కావచ్చు, బండబూతులు తిట్టేవాళ్ళు ఎవరు, అదేవిధంగా అభిప్రాయాలు చెప్పకుండా అడ్డుకునేది ఎవరు, మహిళల్ని నీచంగా టార్గెట్ చేసి బూతులు మాట్లాడేది ఎవరు అనేది మనం చూసినప్పుడు అత్యధికమైనటువంటి వ్యక్తులు ఎక్కువ మంది బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఆ ప్రభుత్వాలను కానీ ఎవరినన్నా ప్రశ్నించినా, మోడీ మీద ఏదన్నా విమర్శ పెట్టినా, ఇంకా ఏదన్నా వాళ్ళు చేసేటువంటి ఘోరాల్ని నేరాలని బయట పెట్టినా అత్యంత దారుణంగా బూతులు బండబూతులు తిడుతూ దాడికి కూడా దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సోషల్ మీడియా ప్లాట్ఫారాల మీద కూడా అత్యధికంగా బూతులు దాడులు పాల్పడేటువంటి పార్టీలలో అన్ని పార్టీలు ఉన్నాయి, చాలా బుర్జువా పార్టీలు అందులో ఉన్నాయి, కానీ అందులో మొట్టమొదటి స్థానంలో సింహభాగంలో మాత్రం ఎక్కువ భాగం ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయి, బూతులు మాట్లాడే పార్టీలు, కానీ వీళ్ళ వీళ్ళు మాత్రం వీళ్ళ ఆగడాలు చాలా పెద్ద సంఖ్యలో ఈ దేశం మొత్తం మీద ఉన్నారు. కాబట్టి మిత్రులారా, రాబోయే కాలంలో ఈ దేశంలో నేరాలు పెరగకుండా, ఘోరాలు పెరగకుండా ఒక శాంతియుతమైనటువంటి దేశంగా ఉండాలంటే, భారతదేశం ఒక అభివృద్ధి పంథాలో ఆధునిక ప్రజాస్వామ్య దేశంగా ముందుకు పోవాలంటే నేరాలు తగ్గాలి, ఘోరాలు తగ్గాలి. కానీ నేరాలని వెనకేసుకొచ్చేటువంటి వాళ్ళు గతంలో కూడా కొన్ని పార్టీలు ఉంటే ఉండొచ్చు, కానీ ఈరోజు ఇంత బరి తెగించి ఇంకా నేను చాలా సంఘటనలు చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నా, కానీ బాగా అందరికీ పాపులర్గా గుర్తుండిపోయాయి, బాగా చర్చనీయాంశమైనటువంటి కొన్ని తీసుకున్నా, ఇంకా కొన్ని కూడా ఉన్నాయి, కానీ వీడియో లెంత్ పెరుగుద్ది అనేటువంటి ఉద్దేశంతో కొన్ని విషయాలు మీకు గుర్తించాలనే ఉద్దేశం చెప్తున్నాం. కాబట్టి నేరస్తులకు అనుకూలంగా, బాధితులకు వ్యతిరేకంగా, మహిళలకు వ్యతిరేకంగా, దళితులకు వ్యతిరేకంగా, ఆదివాసీలకు వ్యతిరేకంగా, మైనారిటీలకు వ్యతిరేకంగా, పేద వర్గాలకు వ్యతిరేకంగా, నేరస్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్, వాళ్ళకు సంబంధించినటువంటి అనుబంధ విభాగాల యొక్క అరాచకాలని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ నమస్కారం.